కోటి పంతనే కాదు కదా ఆయన అభిప్రాయం చాలా అందరి పాటు పడి మనం ఏదో ఎట్లా ఎట్లా పడి ఆయన ఈరోజు ప్రచారం స్టార్ట్ చేస్తాను చెప్పిన ఈరోజు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తాను చెప్పిన యాక్చువల్గా బాల్చందాడి ఇప్పుడు చివరి నిమిషం వరకు కూడా టికెట్ నాకే వస్తుందనే అభిప్రాయం ఉండింది. అనూహ్య పరిణామాల కారణంగా రాత్రి 12:30 ప్రాంతంలో టికెట్ లింగారెడ్డి గారికి ప్రకటించడం జరిగింది. నాకు 2:10 మా మిత్రులు ఫోన్ చేసి ఇట్లా ఆయనకు అలాట్మెంట్ అయిందని చెప్పినారు. తర్వాత ఉదయం నుంచి మా శ్రేయ విలాసులు, మా కార్యకర్తలు, మా బంధువులు, అభిమానులు అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాలు, రకరకాలైన అభిప్రాయాలు చెప్తున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 4-5 రోజుల్లో అంతా ఆలోచన చేసిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాను. అదే కార్యకర్తల ఆలోచనలే మేము తీసుకుంటున్నాము. అందరి ఆలోచనల మేరకే తదుపరి ఏం చేయాలనేది మేము ఒక అభిప్రాయానికి వస్తాం. పార్టీ అధిష్టాన వర్గంతో నాకు గడవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను కష్టపడి 5 సంవత్సరాల నుంచి పనిచేసినాము. ప్రతి కార్యక్రమాన్ని జయప్రదంగా పొద్దుటూరులో చేసినాము. అన్ని రకాల కార్యక్రమాలు చేసినాము. దాదాపు 1.5 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాం. ఇంత కష్టపడి చేసిన వాళ్లకు ఆ పార్టీ అధిష్టానం గుర్తించినప్పుడు పార్టీని గురించి మేము ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఉండదు, తక్కువ సమయం ఉండదు అనేటప్పుడు 4-5 రోజుల్లో అందరి ఆలోచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం ఏం చేయాలనేది. అంతేగాని తొందరపడే విషయాలు కాదు కదా ఇవన్నీ. ప్రస్తుతానికైతే కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే పోతాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, వయసు ఉంది కాబట్టి ఎవరు ఏం చెప్పినా తొందరపడే నిర్ణయం తీసుకొని మళ్ళీ ఏదో పొరపాట్లు చేసే పరిస్థితి అయితే ఉండదు.